ఏ మనిషి పన్నకడికి జాలేదాలి ఏదా ఎందుకు లేపుతున్నావు హా అటుకుల బెల్లం దంచిపెట్టినా తింటవలేవో నని ఏ ఎందుకు తిన్నలే అవి అంటే నాకు పానం ఏది నీకు పానం లేంది గంజక నుంచి గడ్డి దాకా అన్ని పానమే నీకు కరెంట్ వచ్చే టైం అయ్యింది ఆ పొలం కడికి పోయిరాపు गल वे मरी कुछ कुछ अट्ला पट गल वे स्नान बोट मल्हे उठा निंदे नीमी मणु गोय इकड़मंटवा ओ राजर शंकर बाग दाकि ముందు దొడ్డుకు దొడ్డుండే కప్పక పస్సలైనే ముక్కు मेड़ दुंकता लक्ष्मी नाल रोज़ चूसी सर चाय बिस्कट
ఏం బిడ్డ సీను అంత మంచిదేనా? అంత మంచిదే గాని ఇయాల ఒక కుక్కెంబడి పడ్డదే. గా కుక్క జోలికి ఎందుకు పోయినవరా? నక్క మొక్క పోడా ఎంబడి పడుతుంది అనుకోలేదే. ఏరినా బాపు కుక్క అన్నప్పుడు ఎంబడి పడదా, బర్రె అన్నప్పుడు పొడవదా? బర్రె మొక్క పోడా. ఈ మాటలు చెప్పి తనకి ఇంటికి వచ్చి పన్నగాడిని లేపి తన్నిచ్చుకున్నట్టు ఉంది కదరా. లక్ష్మి ఈ సీన్ ముక్క ఏమైందిరా? ఏం చెప్పమంటే మామ, అన్నిటి పనులే తొగటి పోయేటోడు ఓక, ఆ కుక్కని ఏమన్నాడు అది ఎంబడి పడ్డది. ఏం సీను ఇక మారవారను? ఏ నేను మామారిని అదే ఎట్నో చెప్తుంది. ఏం మారుతాడు మామ, మా ఊళ్ళకు గతి లేక ఆస్తిని చూసి అంట కట్టిగారు, నా కోసం ఉప్పు పెట్టి. సరేనే లక్ష్మి, నేను పోయేస్తారా? అయ్యో రాకరా కత్తివి కదనే మామ, ఇంత కళ్ళన్న తాగిపోదు బాబు. తాటికాలు మంచిది దొరుకుతారా లక్ష్మి? తాటికాళ్ళు మంచిదే దొరుకుతుంది, తాగద్దాంపా. నీతోనా? నీతో తాగడానికి అత్తే తాగుడు తక్కువ అవుతుంది, లొల్ల ఎక్కువ అవుతుంది. నువ్వే పోయి ఇంకా పెంటయ్య గౌడ్ దగ్గర నా పేరు చెప్పి కళ్ళు తీసుకురాపు. సరే పోయేస్తా బాబు, నువ్వు ఉండు చెల్లెత్తా. సీను చెట్టు మీద కళ్ళు తీసుకురా, దించి పెట్టింది తీసుకురాకు, కలిసి ఉంటది. మంచిది తెస్తా. సరే కళ్ళు ఉన్నాయే? ఉన్నది ఉన్నది. ఇగో నాకు మంచి కళ్ళు పోయి. ఓహో కళ్ళుకు పంపిందా, పైసలు పంపిందా? మరే ఇగో మా లక్ష్మి నీకే ఇస్తానది, నాకు కళ్ళు వచ్చి పంపన్నది. సరే ఇగో కళ్ళున్నాయి తీసుకోపో. ఏ దించి పెట్టిన కళ్ళు నాకు వద్దు, చెట్టు మీద కళ్ళు కావాలి. ఇప్పుడే దించిన కళ్ళు, కల్తీ కాదు కళ్ళు. అబ్బో నేనేమన్నా పిషోన్ అనుకుంటున్నావా? నాకు మంచి చెట్టు మీద కళ్ళు కావాలి. చెట్లను నంపిన కళ్ళు లేదు. ఇక అగో చెట్టు చెట్టు అట్లా ఉన్నాయి కదా, కళ్ళు లేదంటున్నావు. చీ నీతోనేమో రాలే, ఉంటే నువ్వే తెచ్చుకోపో. సరే నాకు చెట్లకి రాదా, నేనే తెచ్చుకుంటా కళ్ళు. లక్ష్మి, ఓ లక్ష్మి, లక్ష్మి. అయ్యో మళ్ళీ పుట్టింది, ఈ దెబ్బలేంది? చెట్టు మీద కళ్ళు తెస్తా అని చెట్టు ఎక్కి జారిపడ్డా. అయ్యో రామా, నీ బిత్తిరి తెలివి బియ్యం ముక్కినట్టే ఉంది, నీకు ఎక్కతుందని ఎక్కినవా తాడు చెట్టు? పాడకు సో. అరే సీను పెద్ద బుద్ధి తెచ్చుకోవాలి, కానీ చిన్న పిల్లల లెక్క ఈ చాస్టలేంద్రా. లక్ష్మి పోయేస్తారా? మరి నేను రాంగా హడవిడిలు వచ్చిన, ఈ సెంటు బాటలు తెచ్చిన, మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ రాంగా మీకు బట్టలు ఇద్దరికి బట్టలు తెస్తా. సీను పోయేస్తారా? మరి సరే మంచిమా. సరే అమ్మా. లక్ష్మి పానం అంతా పుండు పుండు ఉంది, కొంచెం కోడి కూరని రొట్టెలు చేయిపోరాదు. అలా అబ్బో నీకు ఇంకా రొట్టెలా, నీ పిసబో నమ్మూరుగా. అవ్వా నీ చింపుడు సర్లాగుండ. ఇదేంటిది? ఇదేంద్రో గమ్మత్తుంది, దుబాయ్ మందు కావచ్చు, పెద్ద పెద్దోళ్ళు తాగుతారు, అందుకే వాళ్ళు మంచిగా ఉంటారు. నేను కూడా తాగుతా. దుబాయ్ మందు సార్లాగుండా ఏం బాగలేదు, నిసలేదు. ఏమైంది మనిషి, నిన్న ఏమైంది? ఇట్లెట్ల ఎత్తును, ఏమో వాసన వచ్చి పాడైతుంది. మరి సెంటు తాగినవా? అయ్యో రామా ఏం చేయాలి ఇప్పుడు? నేను డాక్టర్ నన్ను తెలుసుకట్టా. ఇలే లేచి మెల్ల కూసో.
ఆ డాక్టర్ సూదేయకుంటే సచ్చేపోదు. తెలిసొడితే ఒకటి బిచ్చిరుతానని చెప్తావు. ఇక నీతో నేను ఏగలేను. ఇక నేను పోతా మా ఇంటికి. నువ్వు అత్తవా? అద్దే అద్ద, నేను నీతో ఉండనే ఉండా. నేను కూడా అత్తా. నేను చెప్పిన తింటావు? మరి ఇంటా ఇంటా విద్రేషలు ఏమి ఇయ్యవు కదా. ఇయ్యా వదుకోక ముందే బొచ్చడాగ మాదం చేసిన ఇక వండుకుందాం పా, నిద్ర వస్తుంది. మళ్ళీ పుట్టింది ఇప్పుడే కదా నేను చెప్పినట్టు ఇంటా అన్నాం. అమ్మా సమ్మక్క తల్లి సారక్క తల్లి నా మొగునికి బాలకాలి పోయి పెద్ద బుద్ధత్తే మీ జాతరకు వచ్చి మీ మొక్కులప్ప చెప్తా తల్లి. హాయ్ ఫ్రెండ్స్, మీ మధ్యవేణి శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియో గిట్లా మీకు నచ్చినట్లయితే మనపల్లె ఏ టు జెడ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట మాత్రం తప్పక కొట్టండి.